हाय फ्रेंड्स, ना पेर मौली, मेरे चूस्तुन्नारु एमके टेक इन तेलुगु। फ्रेंड्स, ई रोज ई वीडियोलो मरोसारि कोत्त अनबॉक्सिंग तो मी मुंदुकु राडं जरिगिंदि। सो अदेंटंटे वीवो रीसेंट गा लांच चेसिन वीवो V20 Pro 5G वर्जन अन्नमाट। सो ई फोन अयिते मनं तीसुकोलेदु, मन सब्सक्राइबर ओकरु तीसुकुन्नारु। सो वाळ्ळैते मनकि रिव्यू चेयमनि इव्वडं जरिगिंदन्नमाट। सो मनमैते ई फोन रिव्यू चेसि ई फोन लो उन्न फीचर्स एंटि, अलागे इदे प्रैस रेंज लो मनकि दीनि कॉम्पिटिटर अयिन OnePlus Nord फोन उंदि। सो ఇది వన్ ప్లస్ నాట్ తీసుకోవచ్చా లేదంటే ఈ ఫోన్ తీసుకోవచ్చా, అలాగే కెమెరా శాంపిల్స్ కూడాను మనం ఫైనల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం। ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఇట్లా వస్తుంది। ఇక్కడ పైన మనం చూసుకున్నట్లయితే డైమండ్ షేప్లో రావడం జరుగుతుందన్నమాట, షైనింగ్ అది ఉంది। ఇక్కడ మనకి V20 Pro 5G మోడల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వివో అని మెన్షన్ చేయడం జరిగింది, కిందన కూడా వివో 20 ప్రో అని ఉందన్నమాట। అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే మనకి కెమెరా సెటప్ అనేది మెన్షన్ చేయడం జరిగింది। సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వస్తుందన్నమాట, ఇది 44+8 MP వస్తుంది। అలాగే ఇది వచ్చేసి మనకి అల్ట్రా స్లిమ్ డిజైన్తో వస్తుందన్నమాట। అండ్ 64 MP నైట్ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకి 64 MP వస్తుంది। అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 765G 5G మోడల్తో రావడం జరుగుతుంది అన్నమాట। సో ఇదే ప్రైస్ రేంజ్లో మనకి అక్కడ వన్ప్లస్లో వన్ప్లస్ నాట్ కూడా రావడం జరుగుతుంది, సేమ్ ప్రాసెసర్తోనే వస్తుందన్నమాట। బట్ ఈ రెండింటిలో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే వివో V20 ప్రోలో మనకి కెమెరాస్ అనేవి బెటర్గా ఉంటాయన్నమాట। అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెట్వర్క్ మోడల్ ఉంది, అలాగే ఇది వచ్చేసరికి మనకి సన్సెట్ మెలోడీ కలర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। అండ్ 8GB 128GB ఇది। అండ్ ఇక్కడ బాక్స్లో కంటెంట్స్ ఏమి ఉన్నాయి, సో ఇక్కడ ఎంఆర్పి మనం చూసుకున్నట్లయితే 34,999 ఉందన్నమాట। సో ఇది మనకి ప్రజెంట్ అయితే నవ డేస్లో 29,000కే రావడం జరుగుతుంది। సో ఇది అండ్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో ఇందులో అయితే ఒక కేస్ అనేది ఇవ్వడం జరిగింది। అండ్ ఇది వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెన్సీ కేస్ ఉండడం జరిగింది। ఇది ఒకసారి మొబైల్ కూడా వేస్ట్ చూద్దాం ఎలా ఉందో డిజైన్ ఏంటనేది। అండ్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। అండ్ ఇందులో చూసుకున్నట్లయితే ఛార్జింగ్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట, ఇది వచ్చేసరికి మనకి టైప్ సి కనెక్టర్తో రావడం జరుగుతుంది। అండ్ బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఇది, వాళ్ళు మనకి ఇందులో మనకి హెడ్ ఫోన్ జాక్ అనేది రిమూవ్ చేయడం జరిగింది, కాబట్టి మనకి టైప్ సి టు 3.5 mm జాక్ కనెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది। అలాగే వీళ్ళు రెగ్యులర్గా అన్ని వివో ఫోన్స్లో ప్రొవైడ్ చేసినట్లే మనకి హెడ్సెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। అండ్ హెడ్సెట్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది, ఇవి క్వాలిటీ కూడా మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు। అండ్ ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి 33 W అవుట్పుట్తో రావడం జరుగుతుంది అన్నమాట, ఛార్జర్ వచ్చేసి మనకి। అండ్ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో మొబైల్ అయితే మనకి చూడొచ్చు, ఇది మల్టీ కలర్లో వస్తుందని చెప్పుకోవచ్చు। దీన్ని వచ్చేసరికి మనకి వీళ్ళు సన్సెట్ మెలోడీ కలర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది। అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి టాప్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మనకి ఇక్కడ ఒక మైక్రోఫోన్ అనేది ఇవ్వడం జరిగింది। అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ర్యాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది। అండ్ ఫోన్కి బాటమ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఇవ్వడం జరిగింది। అండ్ సిమ్ ట్రే కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట। అండ్ ఇక్కడ మనకి టైప్ సి ఛార్జింగ్ కనెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది। బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది। అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి డ్యూయల్ కెమెరాతో రావడం జరుగుతుంది అన్నమాట। సో ఇది సిమ్ ట్రే ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో మనకి ఇది ఓన్లీ 2 సిమ్ కార్డ్స్ వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఎక్స్పాండబుల్ మెమరీ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అన్నమాట। ఫోన్ ఆన్ చేసి చూసుకున్నట్లయితే సో ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్ అయితే మనకి ఇట్లా ఉంటుంది, ఇది వచ్చేసరికి మనకి పాతది ఏదైతే నాచ్ ఉందో సేమ్ ఆ నాచ్లోనే తీసుకురావడం జరిగింది, ఎందుకంటే ఇందులో డ్యూయల్ ఫ్రంట్ కెమెరాస్ ఉన్నాయి। ఇందులో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు, 44 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది ఇందులో। అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇందులో స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి 128GB ఆల్రెడీ 24.25GB అనేది యూజ్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే మనకి ఇందులో ఆల్రెడీ నేను వేరే ఫోన్ నుంచి క్లోన్ చేయడం జరిగింది, కాబట్టి ఇందులో కొంత ఫొటోస్ కోసం అలాగే వీడియోస్ కోసం అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట। అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ర్యామ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8GB ర్యామ్ చూపిస్తుంది, అలాగే ఫోన్ స్టోరేజ్ వచ్చేసరికి 128GB అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి 2.4 GHz స్నాప్డ్రాగన్ 765G ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట। అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసరికి మనకి Android 10తో రావడం జరుగుతుంది ఇది। అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి అక్టోబర్ 1, 2020 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట।
అండ్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. పౌచ్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు, సేమ్ యాసిడ్గా ఎట్లా ఉంది అలానే ఉంది. సో ఈ పౌచ్ అయితే మనకి క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి ఎడ్జస్ట్లో మనకి ఏంటవుద్ది అంటే ఇది కొంచెం ఎక్స్ట్రాగా రావడం వల్ల ఫోన్ ఒకవేళ ఎప్పుడైనా సరే కింద పడినా ఏమైనా సరే మనకి ఫోన్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది. సో అందుకోసం ఈ పౌచెస్ వాడటమే మంచిది మనం. అండ్ మనకి ఫోన్ లుక్ కూడా మనకి ఏం పాడవట్లేదు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ ఇది వివో V20 Pro యొక్క ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదైతే ఫ్రంట్ కెమెరా నుంచి వస్తుంది, మీకు వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాతో రావడం జరుగుతుంది. సో మీరు చెక్ చేయొచ్చు స్టెబిలిటీ ఎలా ఉంది, అలాగే వీడియో క్లారిటీ ఎలా ఉంది, అండ్ మైక్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది దీంట్లో మీరు చెక్ చేయొచ్చు. ఇది వివో V20 Pro యొక్క బ్యాక్ సైడ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం, అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది అనమాట. సో వీడియో క్వాలిటీ అలాగే, సో నడిచేటప్పుడు మీకు స్టెబిలిటీ ఎలా ఉంది అనేది మీకు చూసుకోవచ్చు. సో స్టెబిలిటీ అయితే మనకి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా వివో V20 Pro 5G యొక్క అన్బాక్సింగ్, అలాగే ఇందులో కెమెరా శాంపిల్స్ కూడా మీరు ఆల్రెడీ చూసారు కదా. కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే మనకి చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం కంపారిజింగ్ విషయానికి వస్తే ఇదే ప్రైస్ రేంజ్లో మనకి OnePlus Nord సేమ్ ప్రాసెసర్తోనే రావడం జరుగుతుంది, అండ్ ప్రైస్ కూడా మనకి సిమిలర్గానే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఒక 1000 రూపీస్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ OnePlus Nord ఏంటంటే, OnePlus Nord ఓన్లీ మన సాఫ్ట్వేర్ పరంగా అయితేనే OnePlus Nord చూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మన పెర్ఫార్మెన్స్ మనకి రెండు సైమిల్టేనియస్లీ సేమ్ ఒకేలా ఉంటాయి, ఎందుకంటే ప్రాసెసర్ ఒకటే ఉంటుంది, ర్యామ్ కూడా ఒకేలా ఉంది కాబట్టి. అండ్ కెమెరా పెర్ఫార్మెన్స్ మెయిన్ ఇక్కడ తేడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే మెయిన్గా కెమెరా ప్రియారిటీ అనుకుంటారో, అలాగే వీడియోస్ కోసం ఫొటోస్ కోసం కావాలనుకున్నట్లయితే వారు మాత్రం వివో V20 Pro 5G చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే మెయిన్గా కెమెరా ప్రయారిటీ కాదు అండ్ మెయిన్ ప్రయారిటీ సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్ విషయంగా కావాలనుకున్నట్లయితే మాత్రం ఇక్కడ OnePlus చూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వివో V20 Pro 5G యొక్క అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ అనుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.